నారా లోకేష్ గారి పాదయాత్రకి మీరు వెళ్ళారా? నేను నారా లోకేష్ గారి పాదయాత్రకి వెళ్ళాను మేడం. 2 times వెళ్ళాను. స్టార్టింగ్లో కుప్పంలో స్టార్టింగ్ అయినప్పుడు ఒక 3 రోజులు అక్కడే ఉన్నాను. తర్వాత మన అనంతపురం జిల్లాలో సింగమల్ల నియోజకవర్గంలో ఒక 3 రోజులు ఉన్నాను. ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు కానీ యువత కానీ బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉండాలంటే నాకే ఇదిగా ఉంది. నేను కూడా దాంట్లో పూర్తిగా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేది నాకు ఉత్సాహంగా ఉంది మేడం. అదే పాదయాత్ర సక్సెస్ కాదు, జనాలే లేరు, ఊరికి ఆ నియోజకవర్గంలో వాళ్ళ సంబంధించిన జనాలే తీసుకొస్తున్నారు. సక్సెస్ అంటే పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి చేసిందే పాదయాత్ర, ఆయన చేసేది. నారా లోకేష్ పాదయాత్ర సక్సెస్ కాదు అంటున్నారు. వాళ్ళు ఏం చెబుతారు మేడం, ప్రతిపక్షం వాళ్ళు ఏం చెబుతారు, ఏదోటి వాళ్ళ మీద బురద జల్లాలా. అక్కడ ప్రజల్ని నేను వెళ్ళి చూసి వచ్చాం కదా 2 సార్లు, ఆ స్పందన చూసి వచ్చాం. జనాలు వేలాదిగా జనం ఇళ్లలోంచి బయటకు వచ్చి ఆయనతో పాటు కలిసి ముందుకు వస్తున్నారు. వీళ్ళు ఎప్పుడో ఏదో ఆయన పాదయాత్ర ముగిసిపోయి ఆయన లోపలికి వెళ్ళే టైంలో ఏదో జనం లేరని చెప్పి ఫోటోలు తీసి, లేదా ఏదైనా సభ, ఇంకా అక్కడ లోకేష్ గారి పాదయాత్ర జరుగుతూ ఉంటుంది, సభా వేదిక దగ్గరికి ముందుకెళ్ళి ఖాళీ కుర్జీలు ఉంటాయి చూసారా, 2 గంటలు 3 గంటల ముందు వెళ్ళి ఆ కుర్జీలు ఫోటోలు తీసి, ఇదిగో ఈ సభలో జనం లేరని చెప్పి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేడం. అలా చేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారి పాదయాత్ర ఇంకో 2 గంటలకు 3 గంటలకు అక్కడ సభావేదిక చేరుకునేదనే పరిస్థితి ఉంటుంది. ముందే ఆ ఖాళీ కుర్చీలు ఉంటాయి చూసారా, అవి ఫోటోలు తీసుకుని లోకేష్ సభలో జనం లేరని చెప్పి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.